ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కస్తూరి ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎనలేనివి. నల్లగొండ మండల విద్యాధికారి కూకుట్ల నరసింహ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కస్తూరి ఫౌండేషన్ ఎనలేని కృషి చేస్తుందని నల్లగొండ మండల విద్యాధికారి కూకుట్ల నరసింహ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాల్గూడ ప్రభుత్వ పాఠశాలలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో 100,000 రూపాయలు వెచ్చించి పాఠశాల భవనానికి రంగులు, గోడలపై చిత్రాలు వేయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ కు పాఠశాల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ కూకుట్ల నరసింహ మాట్లాడుతూ కస్తూరి చరణ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా పాఠశాలల్లో 100,000 రూపాయల వ్యయంతో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన కారణంగా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు నెలకొని విద్యాభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇంతటి బృహత్తర కార్యక్రమాలను చేపడుతున్న కస్తూరి ఫౌండేషన్ కు ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ ను అభినందిస్తున్నట్లు, భవిష్యత్తులో సైతం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షించారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానానికి వచ్చిన తాను ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సేవలు అందించాలనే బృహత్ సంకల్పంతో ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్తు తరగతి గతిలోనే రూపుకుంటుందనే సత్సంకల్పంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎస్ఎంసీ కమిటీ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కస్తూరి చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, స్టేషనరీ అలాగే పాఠశాలకు జాతీయ నాయకుల చిత్రపటాలు అందజేశారు. ప్రాథమిక పాఠశాల కతాల్గూడెంనందు ఎప్పుడో పురాతన కాలంలో కొన్ని 10 సంవత్సరాల క్రితం వేయబడ్డటువంటి రంగులు మాసిపోయి వెలిసిపోయి పాఠశాలలు చూడటానికి మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో కస్తూరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరి కస్తూరి శ్రీచరణ్ సార్ గారు ఆధ్వర్యం లోపల ఇవాళ ప్రాథమిక పాఠశాలను ఒక ఆహ్లాదకరమైనటువంటి పాఠశాల వాతావరణం కల్పించి రంగులు వేయించడం, అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా మరి జాతీయ నాయకుల యొక్క పటాలు, అదేవిధంగా మరి తరగతి గది గోడల మీద మరి విద్యార్థులకు కావలసినటువంటి ఇంగ్లీషు, అదేవిధంగా తెలుగు వర్ణమాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటివి, తర్వాత గణితానికి సంబంధించినటువంటి చార్ట్లు, సైన్స్ బొమ్మలు వేయించడం ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు అభ్యసనానికి ఎంతో కృషి చేసేటువంటి విధంగా మరి తీర్చిదిద్దడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థిని విద్యార్థులకు మరి నోట్ పుస్తకాలను, తర్వాత మాస్కులను, పెన్ను, పెన్సిల్, ఎరైజర్ను అన్నింటినీ, బ్యాగులను కూడా అందజేయటం అనేటువంటి జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అనేక పాఠశాలలో చేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో పెరిగినటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యకు అనుగుణంగా మరి ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు బాగా పనిచేసి అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా మంచి విద్యను, గుణాత్మకమైనటువంటి విద్యను నేర్పడానికి కృషి చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ పాఠశాలను చూసినప్పుడు ప్రజల యొక్క భాగస్వామ్యంతో పాఠశాల 30 మంది విద్యార్థుల నుంచి నేడు 130 మంది విద్యార్థులకు ఎదిగింది అని అంటే కేవలం ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల యొక్క సహకారం, అదేవిధంగా ఇలాంటి దాతల వల్లనే అది సాధ్యమైందని చెప్పి తెలియజేస్తున్నాను. కస్తూరి ఫౌండేషన్ గత 6 సంవత్సరాలుగా రోజు పాఠశాల బలోపేతం లక్ష్యంగా, రోజు పాఠశాల చూస్తున్న పేద విద్యార్థుల ఉన్నతి లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 6 సంవత్సరాలుగా అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ కథలు కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించి భవనాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించడం, రంగులు వేయించడం, గోడలపై చిత్రపటాలు వేయించే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఈ పాఠశాలే కాకుండా ఒక 100 పాఠశాలని లక్ష్యంగా చేసుకొని 100 పాఠశాలని పూర్తి స్థాయిలో ఆధునీకరించాలనే లక్ష్యంతో మా ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇప్పటివరకు ఒక 25 పాఠశాలలు పూర్తి స్థాయిలో ఆధునీకరించాము. రాబోయే విద్యా సంవత్సరానికి 100 పాఠశాలలు ఆధునీకరించి భవిష్యత్తులో కూడా పాఠశాల బలోపేతం సంబంధించి మా ఫౌండేషన్ ముందుంటుందని తెలియజేసుకుంటాం. కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారు కత్తాలగూడెం ప్రాథమిక పాఠశాలకు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పాఠశాల యొక్క కలర్ చేయడం కానీ, మంచి నాయకుల యొక్క ఫోటోలు కానీ, విద్యకు సంబంధించిన చిత్రాలు కానీ ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకుల ఫోటోలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేస్తూ మరి విద్య యొక్క అభివృద్ధికి, పేద పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి కస్తూరి ఫౌండేషన్ వారికి మరియు కస్తూరి శ్రీచరణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా 100 పాఠశాలలే కాకుండా ఇంకా జిల్లాలో ఉన్నటువంటి మిగతా పాఠశాలలకు కూడా అదేవిధంగా సహాయ సహకారాలు అందించడానికి వారికి భగవంతుడు తోడ్పడందించాలని కోరుకుంటూ అవకాశాన్ని కలిగింది. ధన్యవాదాలు తెలియజేస్తూ కతాలగూడ ప్రాథమిక పాఠశాలలో కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో పాతబడినటువంటి భవనానికి కాంపౌండ్ వాళ్ళకు కూడా పూర్తిగా ఆధునీకరించడమే అంటే రంగులు వేయించడం, అలాగే గోడల పైన
విద్యార్థులకు అవసరమైనటువంటి పటాలు కానివ్వండి జాతీయ నాయకుల చిత్రాలు కానివ్వండి అనేక మరి వేయించడం జరిగింది సుమారు లక్ష రూపాయల ఖర్చుతో మరి మా పాఠశాల భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దినందుకు కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా పాఠశాల యాజమాన్య కమిటీ వార్డు పెద్దలు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థి విద్యార్థుల అందరి యొక్క సమక్షంలో ఈరోజు వారికి ఆత్మీయ సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసేటువంటి లక్ష్యంతో కూరుకున్నటువంటి కస్తూరి ఫౌండేషన్ ఎన్నో ప్రభుత్వ పాఠశాలని ఆధునీకరిస్తూ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తద్వారా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి కస్తూరి శ్రీచరణ్ గారికి మేమందరం కూడా మా పాఠశాల యాజమాన్య కమిటీ మరియు తల్లిదండ్రులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమానికి సన్మానాన్ని స్వీకరించినటువంటి చరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మండల విద్యాధికారి శ్రీ కుకుట్ల నరసింహ గారికి, మా పిఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్ భిక్షంగౌడ్ గారు, నారాయణ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన అందరు పెద్దలందరూ కూడా ఆ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లు కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి కస్తూరి ఫౌండేషన్ ద్వారా ప్రకటించినందుకు చరణ్ అన్న గారికి మీరు మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తరాల పరమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిఆర్టీయుటిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం నారాయణ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు డివిఎస్ ఫణికుమార్, నల్లగొండ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వరం లక్ష్మీపతి, భత్తుల భాస్కర్, ఎస్ఎంసీ చైర్మన్ ఊబిది యాదయ్య, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య, వార్డు పెద్దలు కంకనాల నాగిరెడ్డి, డిసిసిపి డైరెక్టర్ గుజ్జుల జనార్దన్ రెడ్డి, ఫౌండేషన్ బాధ్యులు భువనగిరి దేవేందర్, దండంపల్లి సరోజ, షేక్ లతీఫ్, పద్జూర్ రమేష్, ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.